ఈ వీడియోలో నిజాం కాలం నాటి అనగా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న కొన్ని ముఖ్యమైన పత్రికలు మరియు వాటి స్థాపకుల గురించి తెలుసుకుందాం, మరియు ఆ స్థాపకులను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో దానికి సంబంధించిన ట్రిక్స్ని కూడా తెలుసుకుందాం. ఇమ్రోజ్ అనే పత్రికను షోయబుల్లా ఖాన్ స్థాపించినాడు. షార్ట్కట్ తీసినట్టే ఈ ఫర్ ఇమ్రోజ్, షో ఫర్ షోయబుల్లా ఖాన్, ఈ షో మీ షో, ఈ షో మీ షో అని గుర్తుపెట్టుకోవచ్చు. గోల్కొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి స్థాపించినాడు. సో గోల్ తర్వాత సు, సో గోల్ కోస్ అని కలిపి గుర్తుపెట్టుకోవచ్చు. సో గోల్ కోస్ అనేది గ్లూకోస్ 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 అనే పదంలాగా ఉంది. గ్లూకోస్ అంటే గ్లూకోస్ కాబట్టి గ్లూకోజ్ను గ్లూకోజ్ అంటారు కాబట్టి గోల్ కోస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రయ్యత్ అనే పత్రికను మందుమూల నరసింహరావు స్థాపించినాడు. సో మన రయ్యత్, మందుమూల నరసింహరావు షార్ట్కట్ తీసినప్పుడు మన అవుతుంది కాబట్టి మన రయ్యత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మీజాన్ అనే పత్రికను గులాం మహమ్మద్ అని అతను స్థాపించినాడు. మీజాన్ మీ గులాం, మీజాన్ మీ గులాం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. దక్కన్ క్రానికల్ పత్రికను రామానుజాచార్యులు మరియు రాజగోపాల్ కలిసి స్థాపించినారు కాబట్టి దక్కన్కు రారా, ఒకరా రామానుజాచార్యులు తెలియజేస్తుంది, ఇంకోరా రాజగోపాల్ని తెలియజేస్తుంది. ఇక హైదరాబాద్ సంస్థానంలో మొదటి తెలుగు పత్రిక సరోజిని విలాస్, దీనిని శ్రీనివాస శర్మ అని అతను స్థాపించినాడు. హైదరాబాద్ సంస్థానంలో మొదటి ఆంగ్ల తెలుగు ద్విభాష పత్రిక అనేది నేడు, దీన్ని భాస్కర్ అన్న అతను స్థాపించినాడు.